పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే విజయనన్న గారి సూచనల మేరకు ఆర్మూ పట్టణంలో గల మనం శేఖర్ గారి 18వ గారి వార్డులో ఇక్కడ కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అధికారులతో అదే స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా కార్యకర్తలు నాయకులతో ఇక్కడ చూస్తున్నాము. ఇది చాలా స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున మనకు పేదలు చాలా మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ సంబంధించిన సిబ్బంది ఆర్తులు కానివ్వండి, అధికారిక హెల్త్ పరంగా ఉన్న అధికారులు కానివ్వండి, ఏఎన్ఎంస్ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఇంటింటికి వెళుతూ కరపత్రాలు ఇస్తూ పబ్లిక్ని అంటే ప్రజలకు తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. ఎలాంటి కంటి సమస్య ఉన్నా కూడా 18 సంవత్సరాలు పైబడి వృద్ధుల వరకు ఇక్కడికి వచ్చి వారు సమస్యను పరిష్కరించేటట్టు ఒక సువర్ణమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరిస్తూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో తెలుసుకుంటున్నాను. స్థానిక కౌన్సిలర్ కూడా చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ ఇంటికి చేరేటట్టు ప్రతి ఒక్కరికి ఈ సమాచారం చేసి ప్రతి ఇంటికి ఈ సమాచారం అందేటట్టు ప్రతి ఇంటి నుండి కంటి సమస్య ఉన్న వారికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా వారి స్థానిక కౌన్సిలర్లు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి పేరు ప్రతిష్టలు కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.